హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? లాస్ట్ సండే మేము ఇక్కడ మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఒరియంగ్ బ్రిడ్జ్ అని, నాగ్దాంగ్ రివర్ అని. ఇదివరకు నాగ్దాంగ్ రివర్ గురించి, అందచందాల గురించి ఒక వీడియో చేశాను కదా, ఆ రివర్ మీద చాలా చాలా బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఆ బ్రిడ్జెస్ దగ్గరలో, మా దగ్గరలో ఉన్న ఒక బ్రిడ్జికి వెళ్ళాం అన్నమాట. దాని పేరు ఒరియంగ్ బ్రిడ్జి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వింటర్ కదా, వింటర్ సీజన్ అప్పుడు లీవ్స్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట. అన్ని ప్లాంట్స్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్గా చేంజ్ అవుతాయి అనమాట. అవి చూడటానికి వెళ్ళాం. ఇక్కడ బాగా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు కొన్ని. ఏంటంటే, మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి లోపలికి ఎంటర్ అయ్యే ముందు. పబ్లిక్ మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి, ప్లస్ పక్కన శానిటైజర్ కూడా పెడతారు. మనం శానిటైజర్ మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్కరు రూల్ పెట్టారన్నమాట ఇది. ఎందుకంటే బాగా మొన్న కేసెస్ ఎక్కువైపోతుందని చెప్పేసి రూల్ గట్టిగా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కండి, ఇక్కడ సీనరీస్ బాగా ఉంటుంది, మంచి వ్యూ అయితే బాగుంటుంది. ఆ కొండ అటు ఇటుపక్క కొండ, మధ్యలో చిన్న చెక్క బ్రిడ్జి, ఇటువంటి బ్రిడ్జీలు ఇక్కడ ఈ నది మీద చాలా చోట్ల ఉంటాయి అన్నమాట. ఆయా ప్రాంతాల్లో అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు అక్కడ ఆ దగ్గరగా ఉన్న బ్రిడ్జి దగ్గరికి వెళ్తుంటారు. సండే మాత్రం పిల్లలు మాత్రం కంపల్సరీగా సండే మాత్రం ఇంట్లో మాత్రం ఉంచరు, మా పబ్లిక్లు తిప్పుతూ ఉంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ఇక్కడ చిన్న బోటింగ్ ఉంది. మామూలుగా పబ్లిక్ అది అందరూ కలిసి కామన్గా ఉండే చిన్న కామన్గా ఉండే బోటింగ్ ఉంది, ఇండివిజువల్ బోటింగ్ కూడా ఉందన్నమాట ఈ రివర్ మీద. చూడండి, కొండ మొత్తం కొండ అన్నమాట, అటు ఇటు కొండ. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ జింకో ప్లాంట్స్ ఎల్లో భలే కనపడుతుంది కదా. వ్యూ ఇక్కడ చాలా బాగుంది కదండి, కొద్దిగా వ్యూ చూడండి ఇక్కడ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. బోటు బాగుంది కదండి, ఇది మూన్ బోట్ అంటారు. ఇండివిజువల్గా మనకు అద్దెకేస్తారన్నమాట. అరగంటకి 1500 రూపాయలు అన్నమాట అరగంటకి. ముగ్గురే కెపాసిటీ, చిన్నపిల్లలు అయితే 4 2
మేము బోటింగ్ కూడా మేము కామన్ బోటింగ్లో వెళ్ళామండి ఒక హాఫ్ అన్ అవరు. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయిపోయిందని కొద్దిగా ఇంతటితో ముగించేస్తున్నాను.